థంబ్నైల్ తెలుగులో రాయడం ఎలా అని చెప్పి అడుగుతున్నారు. థంబ్నైల్ అంటే మనకు తెలిసిందే కదా, మనం యాక్చువల్గా అసలు థంబ్నైల్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం వీడియోలో ఏవైతే చెప్తున్నామో అది మనకి థంబ్నైల్ చూడంగానే ఆడియన్స్కి అర్థమైపోవాలి. సో వీళ్ళు ఈ టాపిక్ చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియోలో అనేది తెలియాలి కదా. సో అది చాలా అంటే చాలా కరెక్ట్గా ఉండాలి ముందు. సో థంబ్నైల్లో తెలుగు ఎలా రాయాలి అంటే కనుక, మామూలుగా మనం ఇంగ్లీష్ అనుకోండి జస్ట్ టైప్ చేసేస్తాము, అండ్ ఏ యాప్లో అయితే ఫాంట్స్ ఉంటాయో ఆ ఫాంట్స్ అన్నిటిని కూడా మనం పెట్టేసుకుంటాం కదా. సో తెలుగు రాసినప్పుడు మనకి ఫాంట్స్ కూడా అట్లాగే ఉండాలన్నమాట. ఫాంట్స్ కూడా తెలుగులో మంచి ఫాంట్స్ ఉంటాయి. సో తెలుగు రాసినప్పుడు మనం ఆ ఫాంట్స్ యూస్ చేసుకుంటే బెటర్. సో ఎలా రాయాలి అంటే కనుక నేను కొన్ని యాప్స్ చెప్తాను. అంటే ఇప్పుడు గూగుల్ జీబోర్డ్ ఉందనుకోండి, ఆ గూగుల్ జీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకుని మనం తెలుగులో ఆటోమేటిక్గా రాసేయచ్చు అనమాట. తెలుగులోనే ఆటోమేటిక్గా రాసేయచ్చు, బట్ మనం అస్తమానం తెలుగేం యూస్ చేయం కదా. సో ఒకవేళ మీరు యూస్ చేసుకుంటే అలా గూగుల్ జీబోర్డ్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకోటి చెప్తాను నేను, ఒక యాప్ ఉంటుంది అనమాట రైట్ ఎస్ఎంఎస్ బై వాయిస్ అని చెప్పి. ఇప్పుడు నేమ్ మారినట్టుంది అది కొంచెం. నేను యాక్చువల్గా ఎప్పుడో 4 ఇయర్స్ నుంచి కూడా అదే యాప్ యూస్ చేస్తున్నాను అనమాట. అంటే నేను ఏదైతే రాయాలనుకుంటున్నానో అదంతా కూడా జస్ట్ మాట్లాడేస్తే అక్కడ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ దాన్ని కాపీ చేసుకుని ఎందులో అయితే పెట్టాలో సో అందులో అయితే పెట్టుకుంటానమాట. అంటే ఏ యాప్లో లేదంటే ఏ వెబ్సైట్లో ఇట్లా థంబ్నైల్ చేస్తున్నాను సో అట్లా పెట్టుకుంటాను, అదొక వే. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఆన్లైన్లోనే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే, అంటే తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే డైరెక్ట్గా మనకి తెలుగులో కన్వర్ట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. సో నేను అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇది మీరు ఓన్లీ థంబ్నైల్కే కాదండి, సబ్ టైటిల్స్ కూడా తెలుగులో సబ్ టైటిల్స్ ఇవ్వాలి వీడియో కన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి అయితే ఆ వీడియో చూసేయండి, మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది తెలుగులో ఎట్లా రాయాలి అనే దాని గురించి. సో నేను మీకు స్క్రీన్ రికార్డ్ కూడా కాదండి, జస్ట్ ఇట్లా వీడియోలాగానే చూపిస్తున్నాను, ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి. సో దానికోసం ముందుగా ఫస్ట్ ప్రాసెస్ 2 ప్రాసెస్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ప్రాసెస్ కోసం ప్లేస్టోర్ అయితే క్లిక్ చేయండి. ప్లేస్టోర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ బై వాయిస్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు రైట్ బై వాయిస్ కనుక సెర్చ్ చేశారు అంటే ఇది జస్ట్ ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ సెకండ్ ఉంది కదా రైట్ బై వాయిస్ స్పీచ్ టు టెక్స్ట్ అని చెప్పి, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇందులో ఏంటంటే మనం ఏది మాట్లాడితే అది ఆటోమేటిక్గా తెలుగులో అయితే వచ్చేస్తుంది అనమాట. తెలుగునే కాదు మీరు వేరే ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా పెట్టుకోవచ్చు. సో నేను చూపిస్తాను. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ ఓపెన్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇదేం జస్ట్ మనం ఇన్స్టాల్ చేసాం అంతే, సెట్టింగ్స్ ఏమీ మార్చలేదు. సో చూపిస్తాను ఇప్పుడు ఈ ట్రై సేయింగ్ సంథింగ్ అంటుంది కదా ఇక్కడ. సో ఇది దానికి ఎట్లా అర్థమైతే అట్లా తీసుకుంటుంది అనమాట. ఒకసారి మేము జస్ట్ హలో అని చెప్పి చూపిస్తాను చూడండి. హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, అందరూ ఎలా ఉన్నారు దానికి ఎలా అర్థమైతే అలా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో వచ్చింది. మనమేమి రికగ్నిషన్ లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్గా ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. సో అందుకే మనకి ఇంగ్లీష్లో వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రికగ్నిషన్ లాంగ్వేజ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే కనుక ఇక్కడ మనకి తెలుగు ఉంటుంది, తెలుగు భారతదేశం అని చెప్పి ఉంది కదా ఇక్కడ. సో అది సెలెక్ట్ చేయండి. సో తెలుగు భారతదేశం సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ వినిపిస్తాను చూడండి. ఇది క్లిక్ చేసి హలో ఫ్రెండ్స్. సో చూసారు కదా నేను క్లిక్ చేసి అన్నది కూడా అది క్లిక్ చేసిన తర్వాత చెప్పాను కదా. సో అందుకే అది కూడా వచ్చిందనమాట. అండ్ హలో ఫ్రెండ్స్ కూడా వచ్చింది. మనకి ఏది కావాలంటే అది జస్ట్ ఓకే క్లిక్ చేసుకుంటే సరిపోతుంది హలో ఫ్రెండ్స్ అని చెప్పి. అండ్ ఇందులో వర్డ్స్ కూడా కొన్ని డిఫరెంట్గా కూడా వస్తాయి, అవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లాగే దీన్ని ఇప్పుడు మనం ఎక్కడ ఇప్పుడు థంబ్నైల్ చేయాలనుకుంటున్నారనుకోండి, జస్ట్ దీన్ని కాపీ చేసుకుని ఫర్ సపోజ్ మీరు పిక్సెల్ ల్యాబ్లో కనుక చేస్తుంటే థంబ్నైల్ జస్ట్ అక్కడ ఆ టెక్స్ట్ దగ్గర పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇట్లా
సో ఇట్లా తెలుగులో పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ సేమ్ ఇదే మీరు ఒకవేళ దీంట్లో పెట్టాలనుకున్నారు, టైటిల్లో పెట్టాలనుకున్నా కూడా జస్ట్ ఇట్లాగే కాపీ చేసుకుని మనం వైటీ స్టూడియోలో పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక వే అన్నమాట. అండ్ అట్లాగే డైరెక్ట్గా ఆన్లైన్లో మనం టైప్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. సో దానికోసం ముందుగా ఫస్ట్ గూగుల్కి అయితే వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేస్తుంది చూడండి, ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్ అని ఉంది కదా. సో జస్ట్ అది క్లిక్ చేస్తే ఈ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ తెలుగులో టైప్ అని ఉంది కదా, ఈజీ నేపాలీ టైపింగ్. సో నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనం ఏది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ కూడా నేను హలో ఫ్రెండ్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం హలో అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో ఇది చూస్తున్నారు కదా, హలో అంటే హలోనే వచ్చింది. మీరు జస్ట్ స్పేస్ క్లిక్ చేయగానే అది హలోలాగా మారిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే ఒక స్పెల్లింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వస్తుందన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన హలో ఇదే కాబట్టి సో అది ఉంచేసేయచ్చు. ఫ్రెండ్స్ అని చెప్పి ఇస్తున్నాను. సో మనం స్పేస్ ఇచ్చే వరకు కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, స్పేస్ ఇచ్చిన తర్వాత మారిపోతుంది అన్నమాట. అండ్ ఆ ఫ్రెండ్స్ కూడా వీటిల్లో ఏది కరెక్ట్ అనేది అది జస్ట్ మనం ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే కూడా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. ఫర్ సపోజ్ మీకు ఇంగ్లీష్లోనే కావాలి అనుకుంటే ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దాన్నే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మనం ఏది టైప్ చేస్తే అది, ఫర్ సపోజ్ ఈరోజు నేను ఈ వీడియోలో, సో ఇట్లా జస్ట్ స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటమే. చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. సో ఇట్లా టైప్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని సేమ్ ఇందాకట్లాగానే మనకి ఎక్కడ కావాలంటే జస్ట్ దీన్ని ఇలా కాపీ చేసుకుని మీరు తమ్నైల్ కావాలంటే ఏ యాప్లో తమ్నైల్ చేస్తున్నారో ఆ యాప్లోకి తీసుకెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. లేదా టైటిల్ పెట్టుకోవాలంటే టైటిల్ పెట్టుకోవచ్చు. లేదా సబ్ టైటిల్స్ పెట్టుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్లో మీరు కైన్ మాస్టర్లో చేస్తున్నా, ఇన్ షార్ట్లో చేస్తున్నా, మీరు తెలుగులో సబ్ టైటిల్స్ ఇవ్వాలంటే జస్ట్ కాపీ చేసి అక్కడ టెక్స్ట్ ప్లేస్లో మనం ఇచ్చేసేయచ్చు అన్నమాట. సో చూసారు కదా ఇట్లా రాయాలండి తమ్నైల్ని తెలుగులో. అండ్ ఫాంట్స్ కూడా మీకు ఏ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి, బట్ తెలుగుకి ఇంకా మంచి ఫాంట్స్ ఉంటాయి, అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే రెడీమేడ్గా ఉండవు కదా, సో వాటిని మనం ఇన్స్టాల్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ యాప్లో అయినా సరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.